వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వృద్ధాశ్రయంలో నిత్యావసర సరుకులు అందించిన పోలీస్ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట మండలం అశ్వరపేటలో అమ్మ సేవ వృద్ధాశ్రయంలో అశ్వరపేట సిఐ బందం ఉపేందర్ ఎస్ఐ అరుణ ఆధ్వర్యంలో 30 మంది వృద్ధులకు అనాథలకు నిత్యావసర సరుకులు అందించారు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సిఐ బందం ఉపేందర్ మాట్లాడుతూ ఇప్పటికి కొంతమంది ఇలా వృద్ధాశ్రయంలో అనాథలుగా ఉండడం చాలా బాధాకరమని జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇలా వృద్ధాశ్రయంలో వదిలివేయడం చాలా బాధాకరమని తన వంతుగా తాను వృద్ధాశ్రయంలో 30 మంది వృద్ధులకు 20,000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మనకు తల్లిదండ్రులు జన్మనివ్వబట్టే మనం ఈ రోజున ఇంత ప్రయోజకులం అయ్యామన వల్లే జన్మనివ్వకపోతే మనం అసలు మనం ఈ భూమిపైకి వచ్చేవాళ్ళమా అంటూ మాట్లాడుతూ ఇలా వృద్ధాశ్రయంలో తల్లిదండ్రులు మొగ్గుతున్నంత కాలం మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ సంతోషపడే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికీ ఎప్పటికీ వృద్ధాశ్రయంలో ఏదైనా సహాయం కావాలంటే మా వంతు సహాయాన్ని అందిస్తామని సిఐ బందం ఉపేందర్ తెలిపారు. ఈరోజు మనం మన దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో అంగరంగంగా వైభవంగా జరుపుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ యొక్క స్వతంత్ర ఫలాలని పొందలేక ఇలా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు దూరంగా కొడుకులకి సంతానానికి దూరంగా ఆశ్రమాల్లో మగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇక్కడ దగ్గర దగ్గర మన అశ్వరపేటలో ఈ వృద్ధాశ్రమంలో 30 మంది దాకా ఉన్నారు. వారు ఎన్నో వారికి కూడా నా దేశ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కానీ వారి యొక్క ఆధారం దోసుకోక వాళ్ళందరూ ఇక్కడ చేరిండ్రు. మనం మన ఇంట్లో ఉన్న ఒకరి ఇద్దరిని చేరిన సాధారణ అంటే చాలా కష్టం. కానీ ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులు ఎన్నో అభిప్రాయాలు వేసుకుంటూ ఈ యొక్క 30 మందిని ఒక చోట ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో 30 మందికి సర్వీస్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ యొక్క ఆశ్రమానికి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదన్నా ఒకటి చేయాలని మా యొక్క పోలీసు శాఖ తరఫున ఆలోచించి ఈరోజు వాళ్ళకి నిత్యావసరాలు అయినా ఒక 1 మంత్ సరిపోయిన నిత్యావసరాలు అన్ని రకాల నిత్యావసరాలు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క ఆశ్రమానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా యొక్క పోలీస్ శాఖ ఎప్పుడు ముందు వసలు ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క ఆశ్రమానికి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఎల్లవేళ తోడ్పాటు అందిస్తామని చెప్పి మాకు ఈ అవకాశం మీ అందరికీ పాత్రిక మీద అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా డిపార్ట్మెంట్ తరఫున ఈ వృద్ధాశ్రమానికి మా వంతు సహాయంగా ఏమైనా చేయాలని అనిపించి మా సిఐ గారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి మా వంతు సహాయం మేము చేస్తున్నాము. ఈరోజు మనం అందరం ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్నాము అంటే అది మన తల్లిదండ్రులు చేసినటువంటి మన మంచి పని. మనం కష్టపడ్డా నష్టపడ్డా ఏం చేసినా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళకి మనం ఈ జన్మనివ్వడం వల్లనే. సో ఎప్పటికీ కూడా తల్లిదండ్రులకి మన వంతు తల్లి జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అనేది నా యొక్క అభిప్రాయము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది ఇలా వృద్ధాశ్రమాల్లో చేరవలసి ఉంటుంది. వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళ కొడుకులు కూతుర్లు ఎవరైనా కుటుంబ సభ్యులు అందుబాటులో లేని సమయంలో మనం కూడా ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళమే కాబట్టి మనం కూడా ఆ బాధ్యత తీసుకొని ఇలాంటి వాళ్ళకి సేవ చేయాలనేది నా ఉద్దేశం. సో మా సిఐ గారు ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు సార్కి నా కృతజ్ఞతలు. ఇంకా ఈ ఆశ్రమానికి నిర్వాహకులైనటువంటి అనసూయ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం.